హాయ్ పిల్లలు, నేను ఈరోజు మీ అందరికీ పంచతంత్రంలోని మరో కథని చెప్పబోతున్నాను. ఆ కథ పేరేంటంటే వృక్షదేవత. ఒక గ్రామంలో రాజు, రమణ అనే ఇద్దరు స్నేహితులుండేవారు. రాజు చాలా నిజాయితీగా కష్టపడే వ్యక్తిత్వం కలిగినటువంటి మనిషి. రమణ చాలా దుష్టుడు, ఇంకా క్రూరుడు, మోసగాడు. ఒకరోజు రమణ ఇలా ఆలోచించాడు. ఏమనంటే, రాజు చాలా కష్టపడతాడు, నేను చాలా కష్టపెట్టినా ఏమీ అనేవాడు కాదు, కాబట్టి మేమిద్దరం కలిసి పనిచేస్తే చాలా సాధించవచ్చు అనుకున్నాడు. నాతో రాజును పట్టణానికి తీసుకువెళ్తాను, ఇద్దరం కలిసి చాలా ధనం సంపాదించవచ్చు, తర్వాత నా తెలివితేటలతో అతని ధనం కూడా నేనే లాగేసుకోవచ్చు అనుకుని రాజు దగ్గరికి వెళ్ళి ఇలా అంటున్నాడు. ఏమంటున్నాడు మీరే చూడండి. ఓ మిత్రమా, నా మనసులో ఒక మంచి ఆలోచన వచ్చింది, దానివల్ల మనిద్దరికి ప్రయోజనం కలుగుతుంది, భవిష్యత్తులో మనిద్దరం సుఖంగా జీవించవచ్చు. ఏమిటా విషయం మిత్రమా, నాకు త్వరగా చెప్పు. మనం పట్టణానికి వెళ్ళి ధనం బోల్డ్ అంత సంపాదిద్దాం, మనకు భవిష్యత్తులో ఆ ధనం ఎంతగానో ఉపయోగపడుతుంది, తక్కువ సంపాదనతో మనం ఏమీ చెయ్యలేము. నువ్వు సరిగ్గా చెప్పావు మిత్రమా, డబ్బు లేకపోతే ఏ పని జరగదు. నేను నీతో తప్పకుండా వస్తాను. తర్వాత రోజున ఇద్దరూ కలిసి పట్టణానికి వెళ్లారు. ఇద్దరికి పట్టణంలో ఒక వ్యాపారి వద్ద ఉద్యోగం దొరికింది. ఇద్దరూ కలిసి ఆ వ్యాపారి దగ్గర కొంతకాలం పాటు పనిచేస్తూ ఉన్నారు. ఒకరోజు ఆ ఇద్దరు మిత్రులు కలిసి ఇలా మాట్లాడుకుంటున్నారు. మిత్రమా, మనం ఈ పట్టణానికి వచ్చి సంవత్సరం అయింది, అంతేకాదు ధనం కూడా బాగా సంపాదించుకున్నాం, మనం ఇక మన ఊరికి వెళ్ళిపోదామా? చెప్పు మిత్రమా, సమాధానం చెప్పు. హా, అవును మిత్రమా, నువ్వు సరిగ్గానే చెప్పావు. మనం రేపు మన ఊరికి బయలుదేరదాం, నాకు కూడా మన ఊరు బాగా గుర్తుకొచ్చేస్తుంది. తర్వాత రోజు మిత్రులిద్దరూ కలిసి వారి ఊరి వైపు బయలుదేరారు. ఆ ఊరికి వెళ్లే దారిలో వారు ఒక అడవిని దాటుకుని వెళ్ళాలి. అయితే సగం దూరం వెళ్లేసరికి రమణ రాజుతో ఇలా అన్నాడు. ఆ విషయం ఏంటంటే, మిత్రమా, మనం ఒక పని చేద్దాం, మనకి కావలసిన ధనాన్ని మాత్రమే మన ఊరికి తీసుకుని వెళ్దాం, మిగతా ధనాన్ని ఇక్కడే ఎక్కడైనా దాచిపెట్టి వెళ్దాం. అరే ఎందుకు మిత్రమా, ఎందుకని? ఇద్దరు మిత్రులు మిగిలిన ధనాన్ని ఒక చెట్టు తొర్రలో దాచిపెట్టి వారి ఊరికి వెళ్లిపోయారు. రమణ కన్ను మొదటి నుండి రాజు ధనంపైనే ఉంది. వెంటనే రమణ ఆ రాత్రే అడవికి వెళ్లి తన ధనం, ఇంకా రాజు ధనం తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. మొత్తానికి కొన్ని రోజుల తర్వాత రమణ రాజు దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు. రాజు, నాతో అడవికి రా, నాకు ధనంతో చాలా అవసరం ఏర్పడింది. ఏమైంది మిత్రమా, నీకు ఇంత త్వరగా ధనంతో ఏ అవసరం వచ్చింది, చెప్పు మిత్రమా. అరే ఏమీ లేదు, అత్యవసరం ఏర్పడింది, నువ్వు నాతో రా అంతే. సరే పద వెళ్దాం. ఇద్దరు మిత్రులు ఆ చెట్టు తొర్రలో తవ్వి చూస్తే అక్కడ ఏమీ దొరకలేదు. అలాగే వాళ్ళు చాలాసేపు వెతికారు. రమణ ఆశ్చర్యంతో గట్టిగా అరవసాగాడు. ఆ తర్వాత ఏమన్నాడంటే, అరే మన ధనమంతా ఏమైంది, ఎవరైనా మన ధనాన్ని దోచుకుపోయారా ఏంటి? రాజు, నువ్వే దొంగవి, నువ్వే నా మొత్తం కష్టాన్నంతా దొంగలించావు, ఈ ధనం గురించి నీ ఒక్కడికే తెలుసు. నువ్వు అసలు ఏమంటున్నావు, నేను ఆ ధనాన్ని తీయలేదు, నన్ను నమ్ము మిత్రమా. నువ్వు అబద్ధం చెప్తున్నావు, నువ్వే ఆ ధనాన్ని మొత్తం కాజేశావు, నా ధనాన్ని మొత్తం నాకిచ్చేయి, లేదంటే నేను నీ మోసాన్ని పంచాయతీలో పెడతాను. రాజు తన నిజాయితీని నిరూపించుకోవటానికి చాలా ప్రయత్నించాడు, కాని రమణ ఆ మాటలు వినకుండా ఈ విషయాన్ని గ్రామ పంచాయతీ వరకు తీసుకువెళ్లాడు. పంచాయతీ దగ్గర తీర్పులో ఇదిగో ఇలా జరిగింది. అధికారి గారు, రాజు నా ధనాన్ని దొంగిలించాడు, మీరు పెద్దలు కదా, మీరే నాకు న్యాయం చేయాలి. లేదు లేదు, నన్ను నమ్మండి ముఖ్యార్జీ, నేను నిరపరాధిని, నేను ఏ దొంగతనం చెయ్యలేదు. మీ ఇద్దరు వాదనలు విన్నాక తీర్పు చెప్పడం చాలా కష్టంగా ఉంది, మీ ఇద్దరి దగ్గర నిరూపించుకోవడానికి ఏ సాక్ష్యాలు లేవు కదా? లేదు లేదు,
నా దగ్గర రాజు దొంగతనం చేసినట్టు ఆధారాలు ఉన్నాయి. నేను ఊరికే ఏమీ ఇక్కడికి రాలేదు. పంచాయతీలో అందరూ ఒకరి మొహాలు ఒకరు ఆశ్చర్యంతో చూసుకున్నారు. ఏం సాక్ష్యం ఉంది నీ దగ్గర? ఏ చెట్టు త్వరలో మేము ధనం దాచిపెట్టామో ఆ చెట్టు పైన వృక్షదేవతలు నివసిస్తూ ఉంటారు. ఖచ్చితంగా ఆ వృక్షదేవతలు రాజు దొంగతనం చేయడం చూసే ఉంటారు. నా మీద పూర్తి నమ్మకం ఉంచండి. వృక్షదేవతలపై పూర్తి నమ్మకం నాకు ఉంది. వాళ్ళు నిజం చెప్తారు. రమణ మాటలు విన్న తర్వాత గ్రామాధికారికి విషయం అర్థమయ్యింది. రమణ మోసం చేస్తున్నాడని. ఆ తర్వాత ఏం జరిగిందంటే, గ్రామస్తులందరూ ముఖ్యంగా ఆ గ్రామాధికారి ఆ చెట్టు దగ్గరికి చేరుకున్నారు. గ్రామాధికారి వృక్షంతో ఇలా అన్నారు. వృక్షదేవత, దయచేసి చెప్పండి, ఈ ఇద్దరిలో ఎవరు దొంగతనం చేశారు? తీర్పు ఇప్పుడు మీ చేతుల్లోనే ఉంది. గ్రామాధికారి మాట్లాడిన వెంటనే చెట్టు తొర్రలో నుండి ఒక గొంతు వినిపించింది. ఈ తప్పంతా రాజుదే. రాజే ఆ ధనాన్ని దొంగిలించాడు. చెట్టు తొర్రలో నుండి గొంతు వినగానే గ్రామస్తులంతా ఆశ్చర్యంతో ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. ఏం చేయాలనేది ఎవ్వరికీ పాలిపోలేదు. మొత్తానికి ఆలోచించి అప్పుడు గ్రామాధికారి రాజుని ఎండిన కట్టెలు తెమ్మని చెప్పి, ఆ కట్టెలు చెట్టుకి నాలుగు వైపులా పెట్టమని చెప్పి రాజుతో ఇలా చెప్పారు. రాజు, ఈ కట్టెలకు నువ్వు నిప్పు అంటించు. జరుగుతున్నదంతా రమణ కంగారు కంగారుగా చూస్తున్నాడు. మంటలు వెలుగుతుంటే గ్రామస్తులంతా చూస్తుండగా ఒక ముసలి వ్యక్తి దగ్గుతూ చెట్టు తొర్రలో నుండి బయటికి వచ్చి పారిపోయాడు. ఆ ముసలి వ్యక్తి ఎవరో కాదు, రమణకి స్వయాన తండ్రే. అతడిని రమణ చెట్టు తొర్రలో దాచాడు. గ్రామాధికారి నవ్వుతూ రమణ వైపు చూసి, నేను నీ మోసాన్ని ముందే గుర్తించాను. నేను నీ మోసాన్ని గ్రామస్తులందరి ముందు బయటపెట్టడానికి నాటకాన్ని ఆడాను. రమణకి అప్పటికి బుద్ధి వచ్చింది. నన్ను క్షమించండి, నాకు బుద్ధి వచ్చింది. నేను రాజు ధనంపై ఆశపడ్డాను, అతనిపై నింద మోపాను. నన్ను క్షమించు మిత్రమా, నేను చాలా పెద్ద తప్పు చేశాను. నన్ను క్షమించు మిత్రమా, రాజు దగ్గర దొంగలించిన ధనాన్ని రాజుకే ఇచ్చేస్తా. అందరూ నన్ను క్షమించండి. ఇక రమణ గ్రామస్తులందరినీ క్షమాపణ అడిగాడు. ఈ కథ ద్వారా మనకు తెలిసిన నీతి ఏంటంటే, మనం ఎవ్వరినీ ఎప్పటికీ మోసం చేయకూడదు అని. మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే అందరికన్నా ముందుగా మా కార్టూన్ షోస్ని చూడాలనుకుంటే బెల్ ఐకాన్ని నొక్కడం మర్చిపోకండి.